విఆర్ఏలకు ఇచ్చిన హామీలను సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేయకపోవడంతో పశ్చిమ గోదావరి జిల్లా విఆర్ఏల సంఘం జిల్లా అధ్యక్షులు బి గణేశ్వరరావు మండిపడ్డారు. గత కొంతకాలం నుండి తమ డిమాండ్ నెరవేర్చాలని ఉద్యమం చేస్తున్నప్పటికీ వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి స్పందన రాకపోవడం దుర్మార్గమని అసహనం వ్యక్తం చేశారు. అరెస్ట్ చేసిన విఆర్ఏలను తక్షణమే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంత నిర్బంధం ప్రయోగించినా వేలాది మంది తరలి వచ్చారు. విజయవాడ నగరానికి తరలి వచ్చి మన రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపుని జయప్రదం చేసినటువంటి ప్రతి విఆర్ఏ సోదరులందరికీ కూడా రాష్ట్ర కమిటీ తరపున అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. శాంతియుతంగా ఈరోజు చెలే విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల ద్వారా మన రాష్ట్ర ముఖ్యమైనటువంటి నాయకత్వాన్ని అరెస్ట్ చేశారు. రెండు పోలీస్ స్టేషన్లో సుమారుగా 50 మంది విఆర్ఏ జిల్లా నాయకత్వాన్ని రాష్ట్ర నాయకత్వాన్ని కూడా రాత్రి 10:30 వరకు కూడా పెట్టడం జరిగింది. మనం గతంలో ఎప్పుడూ కూడా లేనట్టుగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధం ప్రయోగించినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఈ ప్రభుత్వానికి కూడా చెప్పదలుచుకున్నాం, నిర్బంధాల ద్వారా విఆర్ఏల న్యాయమైన డిమాండ్స్ వాళ్ళ కోరికలు అనసలేరు. మీరు ఎంత నిర్బంధిస్తే అంత శక్తి కూడా కట్టుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు మరింత పెరుగుతాయి తప్ప మీరు నిర్బంధాల ద్వారా ఉద్యమాలు ఆపలేరని చెప్పేసి ప్రభుత్వం తెలియదలుచుకున్నాం. విఆర్ఏ సోదరులారా, ప్రభుత్వం వైపు నుంచి ప్రజలు మనం ఈరోజు బిల్డప్ చేశాం, ఒత్తిడి తీసుకొచ్చాం, కానీ రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే మన న్యాయమైనటువంటి సమస్యలైన వేతనాల పెంపుదల కానీ, డిఏ రికవరీ ఉపశమనం కానీ, ప్రమోషన్స్ కానీ, ఇతర డిమాండ్స్ ఏవైతే పెట్టామో అవి చర్చించకపోయి చర్చించి పరిష్కారం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విఆర్ఏలందరూ మరో దశ పోరాటానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడే మన నాయకత్వం అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ నుంచి విడుదల కావడం జరిగింది. అందరి సోదరులందరూ కూడా జాగ్రత్తగా మీరందరూ కూడా ఇళ్లకు చేరండి అని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ తరపున మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఈరోజు చలో విజయవాడ కార్యక్రమం నిర్వహణ సందర్భంగా ప్రభుత్వం విఆర్ఏలను డిమాండ్ల పరిష్కారం కోసం వచ్చినటువంటి విఆర్ఏలను నిర్దార్ణంగా అరెస్టులు చేసి ఎక్కడ వాళ్ళని అక్కడే పోలీస్ స్టేషన్ పెట్టేటువంటి సందర్భం వచ్చింది. ఈరోజు ప్రభుత్వం న్యాయమైనటువంటి డిమాండ్ల పరిష్కారం కోసం ఈరోజు రాజధానికి వచ్చినటువంటి విఆర్ఏలందరినీ కూడా నిరుద్యోగులందరినీ కూడా ఈరోజు గ్రామాల్లో అరెస్టులు చేయడం జరిగింది, రాజధానిలో కూడా అరెస్టులు చేసే సందర్భం వచ్చింది. ఇప్పుడైనా కూడా ప్రభుత్వం న్యాయమైనటువంటి సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. అందులో భాగంగా ఉండబడినటువంటి అంశాలు ఈరోజు విఆర్ఏలు ప్రభుత్వం వైఖరి, ప్రభుత్వం మొండి వైఖరిగా ఉండేటువంటి సందర్భాన్ని వచ్చింది. పోరాటాలు కూడా మనం ఉధృతం చేయాల్సిన అవసరము ఉంది. కాబట్టి విఆర్ఏలంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడినటువంటి విఆర్ఏలందరూ కూడా మరొక్క ఉద్యమానికి మనము సమాయత్తం కావాలని చెప్పనేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. విఆర్ఏలు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర కమిటీ.